నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని వెంకటపూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అనుబేగం యాదుల సాహెబ్ అనే ముస్లిం వాళ్ల ఇంటి తలుపులు కొట్టి కిటికీల దోమతెరలను చింపేస్తూ బెదిరించారు. అలాగే సార్తకల్లా గంధం లావణ్య, గంధం లక్ష్మీవారి ఇళ్లలో లేని సమయంలో చూసి ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు నగలతో పాటు వెండి పట్టీలను అపహరించారు. నగల విలువ సుమారు 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుందని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంధం లావణ్య, నేను మా పాపకు కాలు ఫ్రాక్చర్ అయిందని హాస్పిటల్ పోయినా. అయితే హాస్పిటల్ పోయినా ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉన్నా. అయితే దొంగలు అది వేల్పూర్ మండలం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వెంకటపూర్ గ్రామం. అయితే ఆ రోజు వచ్చారు, తాళాలు వేసిపోయినాము. తాళాల వల్ల కొట్టి ఇంట్లోకి వచ్చి బీరువాల 5 మాసాల చైను, 4 ఉంగరాలు, పట్టగొలుసులు, భీమగడలు, నా ఇద్దరు బిడ్డలే పట్టగొలుసులు, 20 తులాలకు పట్టగొలుసులు పోయినాయి. మీరు ఏదైనా వేయగలగరా అని కోరుకుంటున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అయితే అక్కడికి వెళ్ళినాము ఒకరోజు శనివారం మధ్యాహ్నం పోయినాము. సండే రోజు నైటు దొంగలు పడ్డారని ఇట్లా తాళాలు వలగొట్టిరు, బీరువ వలగొట్టిరు, లోపల బీరువ ఉన్నాయని. అందులో కమ్మలు 5 మాసాల కమ్మలు ఉండే 3 మాసాలు